చెప్పాల్సిన ఏదో చెప్పా. సో ఫిబ్రవరి 28 హిట్ రిలీజ్ అవ్వబోతుంది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం, టీం అందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ మీరెప్పుడెప్పుడు చూస్తారా అని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే చాలా కొన్నిసార్లు సినిమా రిలీజ్ అవ్వబోతుంది అన్నప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది, అండ్ మీకు నచ్చుతుందా నచ్చదా అని. మాకు అసలు నచ్చుతుందా అన్న టెన్షనే లేదు, నచ్చుతుందని చాలా కన్ఫర్మ్ అయిపోయాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఏ రేంజ్లో నచ్చుతుంది అన్నది మాత్రం రేపటి దాకా వెయిట్ చేసి చూడాలి. ఖచ్చితంగా మీరందరూ అండ్ మీడియా ఆల్వేస్ బీన్ అ బిగ్ బిగ్ సపోర్ట్, పర్టికులర్గా లాస్ట్ 2-3 సంవత్సరాల్లో తెలుగులో ఎంత మంచి కంటెంట్ సినిమాలు వచ్చి కొత్త కొత్త జానర్లు వచ్చి ఆ సినిమాలు అంత పెద్ద సక్సెస్ అయినాయి అంటే మీ సపోర్ట్ లేకుండా ఆ సినిమాలకు ఆ విజిబిలిటీ కానీ ఆ సక్సెస్ కానీ అందేది కాదు. సో సినిమా రిలీజ్కి ముందు మళ్ళీ ఒకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ సినిమా కూడా ఆల్రెడీ నాకు ఇందాక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి అన్ని షాట్ల నుంచి వచ్చి ఓపెనింగ్ సర్దిరిపోబోతున్నాయి, చాలా పాజిటివ్గా ఉంది, ఎవ్రీ ప్లేస్లో బజ్ అంతా అంటుంటే అనిపించింది. మేము ఎంత చేసినా సరే ఇన్ని రోజులు ప్రోగ్రామ్స్ కానీ లేదంటే విశ్వక్ చేసిన ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ప్రేక్షకుల దగ్గర రీచ్ అయ్యి అంత పర్ఫెక్ట్గా ఒక బజ్ క్రియేట్ చేయగలిగాం అంటే దానికి మీరందరూ కారణం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు ప్రేక్షకులకి నేను చాలా రేర్గా వాడతా ప్రామిస్ అన్నమాట, బట్ ఈసారి చెప్తున్నాను ప్రామిస్, రేపు మీరు థియేటర్కి వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేసి మీ ఫ్రెండ్స్ని మీతో పాటు ఎవరైనా రాకపోతే వాళ్ళని తీసుకొని మళ్ళీ థియేటర్కి వెళ్తారని నమ్మకం నాకుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీడియా అందరికీ, నా సోషల్ మీడియా కానీ పర్టికులర్గా ఈ మధ్య మన సినిమాలు అన్నిటికి కూడా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి, కొన్నిసార్లు రివ్యూస్ అప్పుడు స్పాయిలర్స్ కూడా పెట్టేస్తున్నారు. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ జానర్ అంటే మన ఒక కమర్షియల్ సినిమాకు ఇంకో సినిమాకు అదంతా దానివల్ల మన సినిమా వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఏమీ డిస్టర్బ్ అవుతుంది, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్సైట్ అవుతాం అప్పుడప్పుడు మనం ఈ లైవ్ అప్డేట్స్ చదివినప్పుడు. ఒక థ్రిల్లర్ సినిమాకి ఏంటంటే కొన్ని బయటికి చెప్పకూడనివి ముందే చెప్పేస్తే నెక్స్ట్ చూడబోయే వాళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ కొంచెం తగ్గచ్చు. సో పర్సనల్గా ప్రొడ్యూసర్ నానిగా అడుగుతున్నాను, దయుంచి మీరు పెద్దగా రివీల్ చేయకుండా మీకు నచ్చితే నచ్చింది, మీ ఒపీనియన్ అన్నీ మీ రివ్యూ అంత పర్ఫెక్ట్గా యాజ్ టీజ్గా రాసేయండి మీ ఇష్టం, కానీ సినిమాలు రివీల్ చేయకూడని పాయింట్స్ ఏమైనా ఉంటే అవి మాత్రం మీరు స్పాయిలర్స్ బయటకు ఇవ్వకుండా ఉంటారని కోరుకుంటున్నాను. నాకు ఇంకా గుర్తు అదే ఇందాకే మా వాళ్ళతో కూడా చెప్తున్నాను, అప్పుడెప్పుడు గోకుల్ థియేటర్లో పోగిరి సినిమాకి వెళ్ళి లైన్లో నిలబడినప్పుడు వాడు ఎవడో బయటకు వచ్చి పోలీస్ ఒకటి రా క్లైమాక్స్లో నరిస్తాడు. సో మేము వెయిటింగ్ అందరూ ఎవరైతే వెయిట్ చేస్తున్నామో మా అందరికీ చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యారు ఇటు క్లైమాక్స్ చెప్పేసాడంటే. సో అలాంటిది ఏం జరగకుండా ఉండాలని మా అందరం టీం తరఫు నుంచి రిక్వెస్ట్ అంటే బయట ఎలాగో అండ్ అందరు ప్రేక్షకులందరికీ కూడా రిక్వెస్ట్, ఎందుకంటే మీరు ఎంజాయ్ చేస్తారు అండ్ తర్వాత కొన్ని కొన్ని రివీల్ చేయకుండా ఉండటం వల్ల నెక్స్ట్ సినిమా చూడబోయే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, పర్టికులర్గా ఈ జానర్ థ్రిల్లర్ జానర్ కాబట్టి అండ్ ఇలాంటి జానర్లో సినిమాలు చాలా రేర్గా వస్తాయి కాబట్టి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ టుడే అండ్ వీఆర్ ఆల్ సెట్ సినిమా రిలీజ్కి, అన్ని పనులు పూర్తి చేసుకొని రిలాక్స్డ్గా ఉన్నాం, రేపు మీ అందరి వర్డిక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. ఎస్ థ్యాంక్ యూ నాని గారు.